నేను శుభపల్లి రామమోహనరావు మాది ప్రకాశం జిల్లా నాగండ్లండి నేను డాక్టర్ మత్తెల సత్యనారాయణరాజు గారి ప్రకృతి విధానాన్ని గత 10 సంవత్సరాల నుంచి పాటిస్తున్నాము దాని వల్ల మా ఆరోగ్యము అన్ని విధాల చాలా సుగుణంగా ఉంది అందువల్ల ఆ విధానంలో కొంత మొదట ప్రధానంగా ఉదయం లేవగానే 2 లీటర్ల గోరువెచ్చని నీళ్ళు తాగటం కాలకృత్యాలు తీర్చుకోవటం తాగేటప్పుడు 35 లీటర్ వరకు గోరువెచ్చని నీళ్ళు తాగి తర్వాత ఒక పావు లీటర్ నీళ్ళు నీళ్ళు కాసి రెడీగా పెట్టుకొని దానిలో ఈ విధంగా ఒక 2 నిమ్మకాయలు కోసుకొని నిమ్మకాయల రసం పిండుకొని దానిలో కొంచెం గోధుమ గడ్డి పౌడర్ వేసుకొని దానిలో కొంచెం తేనె వేసుకొని కలుపుతాం ఇంట్లో ఉన్న వ్యక్తులను బట్టి ప్రథమంగా ఒక వ్యక్తి అయితే ఒక పావు లీటరు ఇద్దరు వ్యక్తులు అయితే అర లీటరు అట్లా సభ్యుల సంఖ్యను బట్టి మనం గోరువెచ్చని నీళ్లు పెట్టుకోవాలి ఆ తర్వాత నిమ్మకాయలు సభ్యుల సంఖ్యను బట్టి ఒకరైతే ఒకటి రెండైతే రెండు ముగ్గురైతే 3 నిమ్మకాయలు కోసుకొని ఆ నిమ్మరసాన్ని ఈ విధంగా నిమ్మకాయలు కట్ చేసుకొని నిమ్మకాయలు కట్ చేసుకొని ఒక గ్లాసులో ఆ నిమ్మకాయలు విత్తనాలు పడకుండా ఒక జల్లెడ పెట్టుకొని ఆ నిమ్మకాయల్ని నీళ్ళు గ్లాసులో పిండుకొని లేదు పిండటానికి ఒక పరికరం ఉంటుంది దాంతో పిండుకుంటే మరీ మంచిది ఏ విధంగానైనా సరే ఆ నిమ్మరసాన్ని మనం గ్లాసులో పిండుకొని తర్వాత గోరువెచ్చని నీళ్లు కొంచెం వేసుకొని తర్వాత ఒక సభ్యుల్ని బట్టి ఒకరైతే ఒక స్పూను ఇద్దరైతే 2 టీ స్పూన్లు గోధుమ గడ్డి పౌడర్ని కలుపుకొని ఈ విధంగా ఆ నీళ్ళల్లో ఆ గోధుమ గడ్డి పౌడర్ని మొదటిగా కలుపుకొని దాన్ని బాగా ఆ నీళ్ళల్లో కలిసేటట్టు చేసుకొని అదే విధంగా సభ్యులను బట్టి తేనె స్వచ్ఛమైనటువంటి తేనె మా సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో మాత్రమే స్వచ్ఛమైన తేనె దొరుకుతుంది మిగతా ఎక్కడికి వెళ్ళినా దాన్ని ప్రాసెస్ చేస్తారు కాబట్టి కొంచెం తేడాలు ఉండటానికి అవకాశం ఉంటుంది అందువల్ల అవకాశం ఉంటే ఇది హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ గుంటూరులో కానీ లేదంటే ఆ రాజుగారి ఆశ్రమంలో దొరుకుతుంది ఇది డాక్టర్ బాషా గారి తేనె ఇది దీనిలో ఎక్కడ రాజీ లేదు ఎక్కడైనా పరీక్ష చేయించుకోవచ్చు ఇటువంటి తేనెని సంపాదించుకొని దాన్ని కూడా తగు మోతాదులో సభ్యుల సంఖ్యను బట్టి తేనె కలుపుకొని ఆ తేనె కూడా బాగా ఆ నీళ్ళలో కలిసేటట్టు చేసుకొని ఆ సభ్యుల సంఖ్యను బట్టి ఆ నీళ్లు కూడా ఒకరైతే ఒక గ్లాసు ఇద్దరైతే 2 గ్లాసులు అలా కలుపుకొని ఉదయాన్నే సేవించి ఆ తర్వాత ఒక గంట ఆగిన తర్వాత మనం చేయదలుచుకున్నటువంటి బ్రేక్ఫాస్ట్ అది కూడా రాజుగారి విధానంలో చేసే బ్రేక్ఫాస్ట్ చేస్తే మరీ మంచిది లేదంటే మీ అనుకూలం మీ ఇష్టం దానికి ఆ విధంగా సేవించినందువల్ల పూర్తి ఆరోగ్యవంతులంగా ఆయురారోగ్యాలతోటి జీవితాన్ని మనం కొనసాగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఆచరించి ఈ విధానం తెలియజేస్తా ఉన్నాము దీన్ని మీ దృష్టి తీసుకొచ్చినందువల్ల మీలో ఎంతమంది ఎంతో కొంతమంది ఆచరించినా మేము ధన్యులము దీనికోసం నిస్వార్థంగా సేవ చేసేటువంటి మంత్రి సత్యనారాయణ రాజు గారు ధన్యులవుతారు గోధుమ గడ్డి పౌడరు ప్లస్ తేనె గోరువెచ్చని నీళ్ళతోటి కలుపుకొని తాగేటువంటి హనీ వాటర్ అంటాం హనీలో ఇవన్నీ కలుస్తుంది కాబట్టి హనీ గోధుమ గడ్డి పానీయం ఇది చాలా శ్రేష్టం అండి రక్తం బాగా ఈ గోధుమ గడ్డిలో ఉన్నటువంటి సుగుణం ఏమిటంటే మన శరీరానికి కావాల్సినటువంటి రక్త పర్సంటేజ్ ఎప్పుడు తగ్గకుండా కాన్స్టెంట్గా నిలుపుతుంది ఇది దీనివల్ల చాలా ఉపయోగం ఉంది ఇది కూడా మార్కెట్లో దొరుకుతుంది మనకి మీకు ఎవరికైనా అవకాశం ఉంటే మన ఇంటి ఆవరణలోనే గోధుమ గడ్డి పెంచుకోవచ్చు గోధుమ గడ్డి పెంచుకొని గోధుమ గడ్డి నుంచి డైరెక్ట్గా రసం తీసుకుంటే ఇంకా పౌడర్ కంటే కూడా మంచిది గోధుమ గడ్డి పౌడర్
హైదరాబాద్ లో సతీష్ గారు వారు స్వచ్ఛమైన తేనె తయారు చేస్తున్నారు. సతీష్ గారే ఆయన గోధుమ పిండి పౌడర్ తయారు చేసిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకుని ప్రజలకి ఒకవేళ మనకు డబ్బులు కొనుక్కున్నా కూడా ప్యూర్ అంటే స్వచ్ఛమైనటువంటి అందిస్తాం అంటే చాలా గొప్పండి. ఇవాళ ఉన్నటువంటి సమాజంలో దానికి మన వాళ్ళు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ఆరోగ్యం కోసం వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ ఇదే విధంగా అందరూ ఈ విధానాన్ని ఆచరించి ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పని ఆశిస్తూ అందరికీ నమస్కారం.